1994 నుంచి 2004 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయంలో బ్రిజేష్ ట్రిబ్యునల్ ఫైనల్ చేసే మునుపు అనేక సార్లు తెలియజేసింది. మేము వాటాలు అలొకేట్ చేస్తాము, మీరంతా కూడా ఏవేవైతే ఉన్నాయో అన్నీ కూడా సరి చేసుకోండి అన్నటువంటి అవకాశాన్ని మనకు కలగజేసినప్పుడు ఆ 10 సంవత్సరాలలో ఏ చిన్న ప్రాజెక్ట్ కూడా చేపట్టకపోవడం వలన తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో అన్యాయం జరిగింది. దీనికి నైతిక బాధ్యత జీవితాంతరం తెలుగు ప్రజలకు ఎన్ని క్షమాపణలు తెలుగుదేశం పార్టీ చెప్పినా కూడా అది తప్పిదంగానే ఉంటుంది. కానీ క్షమించలేనటువంటి తప్పులు తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితిని ఈరోజు మనము అనుభవిస్తున్నాం. వాళ్ళ 10 సంవత్సరాలలో కొద్దో గొప్ప ప్రాజెక్టులు స్టార్ట్ చేసి అలా గాలేనగిరి కానీ హంద్రినీవా కానీ గాలేనగిరి పైన నిర్మించబడ్డటువంటి గెండికోట కానీ ఆ సమయంలో వెలుగొండ కానీ ఈ ప్రాజెక్టులు కానీ చేసి నింటే వీటికన్నిటికీ కూడా బిజినెస్ ట్రిబ్యునల్లో మనకు అలకేషన్ వచ్చిండేది. ఈ పాపం ఎవరిది అని చెప్పి ప్రతి బాలుని అడిగినా కూడా ఈ పాపం తెలుగుదేశం ప్రభుత్వంది, చంద్రబాబు నాయుడుది అనేటువంటిది ఘంటాపథంగా చెప్పచ్చు. చాలా బాధతో మాట్లాడుతున్నటువంటి మాటలు. నిర్దాక్షిణ్యంగా 10 సంవత్సరాలు వ్యవసాయం దండగా ప్రాజెక్టు నిర్మించడం శ్రేయస్కరం కాదు అని చెప్పి తన సొంత పుస్తకంలో రాసుకొని తెలుగు రాష్ట్ర ప్రజల గుండె కోతకు గురి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయనకి ఏ అర్హత లేదు ప్రాజెక్టులపైన మాట్లాడేటువంటి అర్హత తనకు లేదు అని చెప్పి నేను చెప్తున్నాను. పూర్తి ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయినా కనీసం అనువంత పని చేసినా కూడా ఆ ప్రాజెక్టులకు అలొకేషన్ తీసుకుని ఉండొచ్చు. అది చేయకపోగా గతంలో గాలేనగిరి అని పేరు పెట్టి శంకుస్థాపన ప్రాజెక్టులని కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దాన్ని పెంచుది ప్రాజెక్ట్ అన్నది అనవసరం. జీవో ఇచ్చినటువంటి మాట 1996 ఎన్నికల మరి వెంటనే మరి ఆ జీవోల్ని పక్కన పడేసి మరి కొత్త జీవోలు ఇచ్చి హంద్రినీవా 40 టీఎంసీలకు గాలేనగిరిని పెంచి చేయడం వలన ఈరోజు కొద్దో గొప్ప అనంతపురం జిల్లాలో కొద్దో గొప్ప హార్టికల్చర్ సాగు చేసుకుంటున్నారు. కియా ప్రాజెక్టు వచ్చిందంటే కారకులు ఆ రోజు రాజ్ సెక్రటరీ గారి యొక్క విజనరీ వలన. నువ్వు అన్యాయం చేసావు ప్రాజెక్టులని, నీ వలన తెలుగు రాష్ట్ర ప్రజలు పూర్తిగా ప్రాజెక్టులపైన నీళ్ల హక్కులు కోల్పోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇది చరిత్ర ఉన్నంత వరకు చెప్పాల్సిన అంశం. ఆ రోజున నిర్లక్ష్యం వహించకుండా కొత్త గొప్ప చేసినట్టే పరిస్థితి వచ్చిండేది కాదు. కానీ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు అన్నీ కూడా ఏకదాటిగా స్టార్ట్ చేసి ఈ ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా ఆ రోజు ట్రిబ్యునల్లో అలొకేషన్ లేకపోయినా ఫ్లడ్ వాటర్ వాడుకుంటాము అని చెప్పి ప్రాజెక్టులు చేయటం వలన ఈరోజు అవి రూపుకొచ్చాయి. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు బుద్ధి జ్ఞానం లేకుండా ఈరోజు ఏదైతే కుప్పంకు పోతుందా కెనాల్ని, ఆ కెనాల్ వరకు ఉన్నటువంటి వాటిలలో నీళ్లు స్టోరేజ్ చేసుకోవడానికి రిజర్వాయర్స్ నిర్మిస్తాము, కొత్త అయ్యకట్టు కాదు అని తెలియచేసిన ఆ జిల్లాకు నీళ్ళు వస్తున్నాయని తెలిసి కూడా బాధతో కడుపు కోతతో గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించి స్టే కోసం పోతాడు. ఏమనాలి చంద్రబాబు నాయుడు గారిని? నువ్వు చేయవు, చేసేవాళ్ళని చూస్తే ఓర్చుకోవు, నీ బాధ ఏందో అర్థం కాదు. ఈరోజు రైతాంగానికి పూర్తిగా క్షమాపణ చెప్పాల్సిన వ్యక్తి నువ్వు కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. ఆ 10 సంవత్సరాలు చేయకపోగా రాజశేఖర రెడ్డి గారు అనేక ప్రాజెక్టులు 5 సంవత్సరాలు రూపుకు తీసుకొస్తే మళ్ళీ మా కర్మ కొద్దీ ఈయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి ఆ ప్రాజెక్టులను మళ్ళీ నిర్లక్ష్యం చేశాడు. పులివెందులకు నీళ్ళు ఇచ్చిన మాటలు మాట్లాడాడు. గండికోట అనేటువంటి డ్యామ్ ప్రాజెక్టు అవసరం లేదు, అది 3 టీఎంసీ చేస్తే చాలు అని చెప్పిన వ్యక్తి పైడిపాలెం నుంచి పులివెందులకు నీళ్ళు నిలిచినాను, పీబీసీ నుంచి నీళ్ళు నిలిచినా అని చెప్పే మాటలు విన్నప్పుడు
ఇతను ఒక అవగాహన ఉన్న వ్యక్తి లేకపోతే ప్రజల్ని ఎంత భ్రమ చేస్తాడు, ఏదైనా మాట్లాడగలిగేటువంటి నా అతను ఇది ఉంది, ఏదైనా మానిపులేట్ చేయగలుగుతాడు అన్నటువంటి దానిపైన అక్కడే మనకు కనిపిస్తోంది స్పష్టంగా. ఏమాత్రం చిత్తశుద్ధి లేని వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడు, కేఆర్బిఎం పైన గెజిట్ పైన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆశ్చర్యకరం ఏంటంటే ఈ గెజిట్ని తెలుగుదేశం తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి ఇది ఏమాత్రం అనుకూలం అని అంటే ఎందుకు వ్యతిరేకిస్తారు వాళ్ళు? తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించినటువంటిదే చంద్రబాబు నాయుడు గారు అదే స్టాండ్తో మాట్లాడుతున్నాడు అని అంటే అర్థం కాని పరిస్థితి. ఈరోజు మీకన్నా ఎక్కువ, అందరికంటే కూడా ఎక్కువ రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్ట్స్ పైన కన్సర్న్ ఉన్న వ్యక్తులుగా మాకు తెలుసు 100% ఈ ప్రాంత ప్రజల కోసం మేలు చేయాలని చెప్పి దివంగత నాయకుడు రాజశేఖర్ గారు చూపించిన దారిని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అనుసరిస్తున్నారు. అనుసరించేటువంటి భాగంలోనే ఈరోజు పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది పెట్టాలని చెప్పి సంకల్పిస్తే దానిపైన ఈ రోజుకి స్టాండ్ చేయకుండా రాయలసీమ ప్రజలు తనకు ఓటు వేయలేదనేటువంటి ద్వేషంతో ఒక రాయలసీమలో పుట్టిన వ్యక్తిగా ఆయన ఈరోజు ఆ మాత్రం కూడా కనికరం లేకుండా, ఏ మాత్రము కూడా ఇంకిత జ్ఞానం లేకుండా తన ఆచరణలు ఏదైతే కుళ్ళు కుట్రంతో ఉంటాడో అదే బుద్ధిని ఈరోజు అనుసరిస్తున్నాడు. అందుకనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన ఇంతవరకు తన స్టాండ్ చెప్పకుండా అన్ని అంశాలలో తెలంగాణకు ఫేవర్గా మాట్లాడుతున్నాడు. మరి ఈరోజు కొత్త వ్యక్తి, రాయలసీమకు సంబంధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎలాగా అటు వచ్చేట కనపడకుండా పోతుంటాడో అదేలాగ ఈయన అప్పుడప్పుడు అటు వస్తాడు, మా నాలుగు మాటలు మాట్లాడతాడు, మళ్ళీ కనపడ్డు. ఆ వ్యక్తి ఈరోజు మాట్లాడతాడు ఈ గెజిట్ అనేటువంటి దానిపైన ఆంధ్ర రాష్ట్రం సరిగా అనుసరించలేదనే విధానంలో మాట్లాడతాడు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాలు ఎన్ని ఉన్నాయి? 796 అడుగులకు చేరకముందే శ్రీశైలం నుంచి ఒక పక్కన పవర్ జనరేషన్ వాళ్ళకి అవసరం లేకపోయినా నీళ్లు తోడేస్తున్నప్పుడు ఈ పరిస్థితి వల్ల చాలా నష్టపోతాం అని చెప్పి ప్రధానమంత్రి గారికి కానీ స్వయంగా కేసీఆర్ కానీ అనేక ఉత్తరాలు రాసినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? మైసూర్ రెడ్డి గారు ఎక్కడున్నారు? 796 అడుగులు దాటనీయకుండా నీళ్లు తెలంగాణ ప్రభుత్వం తోడేసి ఆ రాయలసీమ ప్రజల యొక్క గొంతుకు వస్తుంటే వీళ్ళంతా ఎక్కడికి పోయారని చెప్పి ప్రశ్నిస్తున్నాను. ఎందుకు ఆ రోజు మీరు నోరు లేవలేదు? భయపడ్డారా? మీరు హైదరాబాద్లో సంసారాలు ఉండాలని భయపడ్డారా? లేకపోతే తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోయారా? ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? మీరు పదే పదే మా విన్నపాన్ని తిరస్కరించడం వలన ఎన్నోసార్లు విన్నవించాం. శ్రీశైలంలో ఒకవేళ ఆల్మట్టి నుండి జూరాల నారాయణపూర్ నుంచి వచ్చేటువంటి వాటిలలో 1 లక్ష 2 లక్షల క్యూసెక్లు వస్తే రిజర్వాయర్ లెవెల్ పెరుగుతుంది. 10,000 20,000 వచ్చేటప్పుడు స్లోగా రిజర్వాయర్ లెవెల్ పెరుగుతుంది. 841 అడుగు చేరేంత వరకు పోతిరెడ్డిపాడు నుంచి 7,500 క్యూసెక్లు మించి డ్రా చేయలేము. 881 అడుగు చేరేంత వరకు పోతిరెడ్డిపాడును ఫుల్ ఫ్లెడ్జ్గా వాడుకోలేము. ఈ పరిస్థితులు ఉన్నప్పుడు కనీసం 796 అడుగుల నుంచి మించనీయకుండా 20,000 30,000 క్యూసెక్లు వచ్చేటప్పుడు పూర్తిగా తోడేసేటప్పుడు మా పరిస్థితి ఏంది? ఖరీఫ్లో కనీసం నార్లు వేసుకోవడానికి కూడా అవకాశం కలగదు. 800 అడుగులకు రాకమునిపే మీరు తెలంగాణ నుంచి పవర్ జనరేషన్ వాడతారు. మిగిలిన లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా నెట్టెంపాడు కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, మీకున్నటువంటి సోర్సెస్తో దిండి కానీ, ఇవన్నీ మీరు లిఫ్ట్ చేయడం వలన మాకు శ్రీశైలంలో కనీస లెవెల్ నీటి మట్టం పెరగటం లేదంటే ఆందోళనతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పడితే మీ మా హక్కు మా కేటాయించబడ్డ నీళ్ళే మేము తీసుకుంటాము, మాకు ట్రిబ్యునల్ అలకేట్ చేసిన వాటరే మేము సద్వినియోగం చేసుకుంటామని పదే పదే చెప్పినా కూడా మా మాటను అనుసరించి మా మాటను వినకుండా కిందికి తోడేయడం వలన ఈ పరిస్థితి వచ్చింది.